ఇంకా ప్రజా సమస్యల విషయం వచ్చేటప్పటికి ఏడెడ్ పాఠశాలలు అలాగే ఉంటాయి. ఏడెడ్ పాఠశాల గురించి ఏదో జీవోటార సినిమా టికెట్లు అంట. ఆయన కూర్చోబెట్టి పాపం వర్మగారిని తీసుకొచ్చి ఆయనకి ఏదో నాలుగు రకాలు మా తమ్ముడు గారు భోజనం పెట్టాడట. ఏంటంటే 30 రూపాయలు టికెట్లు ఉండాలంట, అది మంచి భోజనం పెట్టాడంట. ఇంత అవసరం అంటున్నాను, ఏడెడ్ పాఠశాల గురించి ఆలోచించి వాళ్ళకి భోజనం పెట్టండి ఆ పిల్లలకి. మీరు భోజనం ఎవరికి పెట్టాలి, దేని గురించి ఆలోచించి వాళ్ళకి భోజనం పెట్టాలి? ఎంతోమంది విద్యార్థులు రోజు ఫోన్ చేస్తున్నారు, సార్ ఆ ఇంజనీరింగ్ అండి ఎన్నో చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి, పులివెందుల బిడ్డ అబ్బాయి ఎవరో సతీష్ రెడ్డి అని నాకు ఫోన్ చేస్తాడు పులివెందుల నుంచి. ఎన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి ఎలక్ట్రికల్ ఆఫీస్ నుంచి కానీ ఇంకో దాని గురించి కానీ ఇంకో దాని గురించి కానీ మేమందరం కూడా ట్రైనింగ్కి వెళ్ళామండి, దానికి 1-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి, మాకు ఉద్యోగాలు వస్తాయని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నోరు మూసుకుని ఒక్కడికి ఉద్యోగం ఇవ్వడం లేదండి అంటున్నాడు. సబ్స్టేషన్ కట్టే నరేంద్ర మోడీ 24x7 కరెంట్ ఇచ్చారు సబ్స్టేషన్, వీళ్ళేదో రత్నాలు ఇచ్చాడంటున్నారు. మేము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరిలో కూడా 24x7 కరెంట్ వచ్చింది కదా, మాకు ఓటేసినా ఓటేయకపోయినా 14 తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు 24 గంటలు ఉంది. 24 గంటలు కరెంట్ ఉంటే కరెంట్ ఇచ్చాం, కానీ సబ్స్టేషన్ అయ్యి గ్రామాలకు వెళ్ళడానికి సబ్స్టేషన్ ఇచ్చేసాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ దాంట్లో ఒక్కొక్క జిల్లాలో 15, 20, 30 సబ్స్టేషన్ కట్టాం. ఈ సబ్స్టేషన్లో ఉద్యోగాలు తెలుగుదేశం 4 లక్షలు కమ్మింది, ఇప్పుడు 7-8 లక్షలు కమ్ముతున్నారు. పాపం 151 వచ్చింది కదా, దానికి 4 నుంచి 8 చేశారు. సబ్స్టేషన్స్ ఇచ్చాం, డ్రై సబ్స్టేషన్ అని వచ్చింది. డ్రై సబ్స్టేషన్, సబ్స్టేషను ఒక ఎకరంలో ఉండాలి. నేను ఇక్కడే ఒక ఏరియాలో ఒక బంగారం కొట్టుండి దాని బ్యాక్ సైడ్కి వెళ్ళాను విజయవాడలో, మన మేడం గారు ఉండే అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్, రంగప్రసాద్ గారు కట్టిన బ్యాక్ సైడ్. అది ఏరియా ఏంటది, లలిత జ్యువెలరీ బ్యాక్ సైడ్. మీరు ఎప్పుడన్నా వెళ్ళండి, డ్రై సబ్స్టేషన్ మీరు కూర్చున్న ఆఫ్ ప్లేస్లో కట్టాడు మోడీ గారు. డ్రై సబ్స్టేషన్ అంటే చాలా పెద్ద స్థలం కావాలి. సరే డ్రై సబ్స్టేషన్ కట్టాం, ఇందులో ఉద్యోగాలు ఆళ్ళేళ్ళు అమ్ముకుంటున్నారు. ఇది కాకుండా లో వోల్టేజ్ ఉండేది పూర్వం, ఇప్పుడు ఉంటుందండి లో వోల్టేజ్? ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇచ్చాం. దిస్ ఈజ్ ది రూలింగ్ అండి, దిస్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ అండి, ఇవన్నీ ప్రజలకు కావాల్సిన అవసరాలండి. సోలార్ పవర్ని ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఉత్పత్తి చేశాం, వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. సోలార్ పవర్ పెట్టడం మూలంగా సోలార్ ప్యానల్స్ భారతదేశంలోనే తయారవుతున్నాయి. మా జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఒక అబ్బాయి ఒక ఇంజనీరు సోలార్ ప్యానల్స్ తయారు చేస్తున్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ అబ్బాయి 10 మందికి రంగంపేటలో ఉద్యోగాలు ఇస్తున్నాడు మెకానికల్ ఇంజనీర్. స్వయం ప్రతిపత్తి అంటే అది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడం. ఒక అమ్మాయి ఎల్ఈడి బల్బులు తయారు చేస్తుంది, ఎస్టీ ఇంజనీర్ రంపచోడవరంలో. ఎల్ఈడి బల్బు మోడీ గారు రానప్పుడు 300-400 ఉండేది, ఇప్పుడు ఎల్ఈడి బల్బు 50 రూపాయలు. మహిళ ట్రైబల్ మహిళలు తయారు చేస్తుంది, ఆ అమ్మాయి 10 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. ఇవన్నీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఒకదాని తర్వాత ఒకదానికి. కొద్ది కాలానికి మనం పెట్రోల్ వాడకుండా మన వెహికల్స్లో అన్నింటిలో కూడా ఆల్టర్నేటివ్ వెహికల్స్ వచ్చేస్తాయి, బ్యాటరీ వెహికల్స్ అను ఇంకొక వెహికల్ అను ఇంకొక వెహికల్ అను ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ ద ఆల్టర్నేటివ్ పార్టీ, ఆల్టర్నేటివ్ థింకింగ్, ఆల్టర్నేటివ్ మెథడాలజీ ఆఫ్ ది పీపుల్, ఫర్ పీపుల్. నువ్వు కరెంటుని పైన పెట్టుకోండి, నేను పెట్టాను మా ఇంటి దగ్గర 2 చోట్ల పెట్టాను. మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, మనమే దాంతో ఉత్పత్తి చేసాం, దాంతో మన మోటార్ సైకిల్ బ్యాటరీ కరెంట్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఏంటి మీ మీద ఆధారపడి మీరు ఇప్పటి వరకు త్యాగం చేశారు, రేట్లు పెంచారు మీ మీద డీజిల్ రేటు. మేము అన్నీ చెప్తుంటే డీజిల్ రేటు తగ్గించండి బాబు, తప్పకుండా మీరు త్యాగం చేయబట్టే దేశం ఇవాళ స్ట్రెంగ్త్గా ఉంది. చైనా బోర్డర్ని అంతా కూడా 15,000 కిలోమీటర్లని స్ట్రెంగ్త్ చేశాడు మోడీ. రమ్మనండి, అడుగు లోపల పెట్టమనండి, వస్తే వెంటనే వేసేస్తున్నారు వేళ. మీ త్యాగం అది. పాకిస్తాన్ వాడు రాగలడా? అలా అని రోజు ఇదే పని కాదు, దీనికి ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయాలి, ఎలక్ట్రికల్ మోటార్స్ని క్రియేట్ చేయాలి. ఆల్టర్నేటివ్, ఆల్టర్నేటివ్ పార్టీ అంటే ఆల్టర్నేటివ్ ప్రజలకు తీసుకొచ్చేటువంటి విధానం. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తాం, తప్పకుండా ఈ రాష్ట్రంలో ఇదే ఎజెండాతో ముందుకు పెడతాం. మీ ధాన్యం గురించి ఇప్పుడు మీరు చేస్తారు, మీరు ఉన్నటప్పుడు ధాన్యం మిల్లర్స్ కొనలేదా? పెద్ద స్కామ్ అండి, పెద్ద స్కామ్, ట్రాన్స్పోర్ట్లో పెద్ద స్కామ్. నేను ప్రతిసారి చెప్తున్నా, ఒక మినిస్టర్కి ఇల్లు కట్టించారు, ఎక్స్ మినిస్టరు
ఎలా కూడా ఇల్లు అక్కర్లేదు, ఇక్కడికి ఇళ్ళు ఉన్నాయేమో డైరెక్ట్గా ప్యాకేజీలు వెళ్ళిపోతాయి. ఒక సివిల్ సప్లై డిఎంఓ 5 ఏళ్ళు ఉంటాడు, నేను డిప్యూటేషన్ మీద వచ్చి కళ్ళు కనపడమండి ప్రభుత్వాలకి. ఎందుకుంటాడు సివిల్ సప్లై డిఎంఓ? వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ధాన్యం కొనుగోలుదారుడు, సంవత్సరంలో 25 కోట్లు సంపాదిస్తాడు ఒక డిఎం. ఏ అదే డిపార్ట్మెంట్లో ఎందుకు వస్తున్నాడు అతను? తెలీదా? ఇవన్నీ మీరు ఏమైనా రూపుమాపగలరా? ఇది భారతీయ జనతా పార్టీ రూపుమాపుద్ది, కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఆల్టర్నేటివ్ దీనికోసం నా చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచుతున్నారండి. నేనంట మొక్కలు పెంచాను, కోటి మొక్కలు ప్రతి సంవత్సరం కోటి పెంచేస్తున్నాను. పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, 1000 కోట్ల 100 కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు. మా ప్రభు స్వాతంత్రం వచ్చిన కానీ మొక్కలు పెంచుతున్నారు. అవి నిజంగా బతికేసి ఉన్నట్లయితే ఇదంతా పచ్చదనం వచ్చేసి విపరీతమైన వర్షాలు కనపడి మనం అందరూ ఇక్కడ ఉండేవాళ్ళం, సగం మంది కొట్టుకుపోయేవాళ్ళు. అవి ఎక్కడ బతుకుతున్నాయండి ఫోటోగ్రాఫ్లు? నేనంట 50 కోట్లు ఎందుకండి? 25 లక్షలు పెంచి ఇచ్చిన తర్వాత డబ్బిస్తాం. దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్. కోడిగుడ్డు పెట్టించలేవా? కోడిగుడ్డు 50 గ్రాములు పెట్టించలేవా? కుళ్ళుపోయిన కోడిగుడ్డు పెడతావు, ఇది కూడా చేయలేవా? నేనైతే నాటు కోడిగుడ్లు ఫారాలు, నాటు కోడిగుడ్లు ఫారాలు అన్ని అసెంబ్లీలో పెట్టించి, ఫ్రెష్గా ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ చెక్ పెట్టించి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళ బట్టుకెళ్ళి ఆ అసెంబ్లీలో కోడిగుడ్లు ఇస్తారు. హాస్టల్స్కి, బీసీ హాస్టల్కి, ఎస్సీ హాస్టల్కి, ఐసీడీఎస్సీ పాఠశాలకి 50 గ్రాములు కోడిగుడ్డు ఇస్తాం. మీరు చేయలేదండి ఇది. వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? అధికారంలోకి రావడమే ఒకటి ఆల్టర్నేటివా? వచ్చిన తర్వాత భూమి భూమి కాదు, భూమి భూమి బీర్లు అమ్మేసుకోవడానికి ఆల్టర్నేటివా మీది? లేకపోతే పెంచినప్పుడల్లా కదా ప్రభుత్వంలో రేట్లు పెంచినప్పుడల్లా ఎంతో 50 కోట్లు 60 కోట్లు? సింపుల్ సింపుల్. ఇది కాదండి పరిపాలన అంటే. పరిపాలన అనేది ప్రజల సౌభాగ్యాన్ని కోరేటువంటి ఆలోచనలు నిర్మాణం చేసేటువంటి వ్యవస్థలో ఈవేళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ముందుకు వెళ్తాను. మీ అందరు కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.